క్రిస్మస్ చెయ్యొచ్చా? ఆశ కాకుండా చెయ్యొచ్చా? చేయకుండా. అసలు ఆ ప్రశ్నే తప్పు, ఆ మాటే తప్పు. ఎందుకంటే క్రిస్మస్ అనే మాట అవి తెలుగు పదాలు కావు, ఇంగ్లీష్ పదాలు కూడా కావు. అవి రెండు భాషలు, ఒకటి లాటిన్ భాష, ఒకటి గ్రీకు భాష. క్రిస్టోస్ అనేది గ్రీకు భాష, మాస్ అనేది లాటిన్ భాష. దాని అర్థం, రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, క్రిస్టోస్ అనే మాటలో నుండి ఇంగ్లీష్లో క్రైస్ట్ అన్నారు, తెలుగులో క్రీస్తు అన్నారు. మాస్ అనే పదంలో నుండి రెండు భావాలు వచ్చాయి. ఒకటి, మాస్ అనే పదానికి పండుగ అన్నారు కొందరు పండితులు. కానీ కొంతమంది వేదాంతులు ఏమన్నారంటే, మాస్ అనేటువంటి లాటిన్ భాషకి ఇది పండుగ కాదు, పూజ. ఇది పండుగ కాదు, ఆరాధన. ఇది పండుగ కాదు, కీర్తించుట అన్నారు. కాబట్టి క్రిస్టోస్ మాస్ అనగా అర్థం, సరైనటువంటి పదం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. మనసు పెట్టాలి, క్రీస్తుని ఏం చేయుట? కాబట్టి ఎవరైనా క్రిస్మస్ చెయ్యొచ్చా చేయకూడదు అన్నారనుకోండి, ప్రశ్న ఏంటి? క్రీస్తును ఆరాధించొచ్చా ఆరాధించకూడదని అర్థం. కాబట్టి ప్రశ్న అది ప్రశ్న కానే కాదు. అయితే క్రీస్తును ఎలా ఆరాధించాలో బైబిల్ చెప్పింది, క్రీస్తును ఎప్పుడు ఆరాధించాలో కూడా బైబిల్ చెప్పింది. ఒకవేళ మరి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ అని పేరు చెప్పి చాలా మంది కార్యక్రమాలు జరిగిస్తున్నారు కదండి అంటారా? మనిషి భూమి మీద పుట్టినందుకే, బాగా వినాలి, భూమి మీద పుట్టినందుకే మనిషి, ప్రతి మనిషి ఏ రోజు చేసుకుంటున్నాడు చెప్పండి? పుట్టినరోజు చేసుకుంటున్నాడు. ఒకనాటి పరిస్థితి వేరు, ఈనాటి పరిస్థితి వేరు. ఈరోజు సమాజంలో యేసుక్రీస్తు ప్రభు మీద బురద జల్లడానికి, ఆయన పుట్టుకను గురించి కూడా తప్పుడుగా మాట్లాడుతున్న సమాజానికి సమాధానం చెప్పాలంటే పుట్టినరోజు పేరిట వాక్యం చెప్పడం తప్పేమీ కాదు. ఒక మన ఇష్టం వచ్చినటువంటి వాణిలో ఒకవేళ కార్యక్రమాలు జరిగించి ఉంటే అది తప్పేమో కానీ, అంటే కొంతమంది జరిగిస్తూ ఉంటారు చింత చెట్టని, లేకపోతే రకరకాల ఏవేవో పెడతా ఉంటారు. నేను వాటిని విమర్శించను, వాటి జోలికి నేను వెళ్ళను. అవి కరెక్ట కదా అనేది మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే కొన్ని సాంప్రదాయాల ప్రకారం వచ్చాయి. దేవాదేవుడు కూడా ఏమన్నాడంటే, ఈ మనుషులు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు ఏ ఉపదేశాలు అన్నారు. కాబట్టి ఎవరి భక్తికి వాళ్ళు విడిచిపెడదాం, మనకు సంబంధం లేదు. అది మనకు సంబంధించింది కూడా కాదు. కానీ క్రీస్తు లోకంలో అంటే పుట్టడం, లేకపోతే ఈ లోకానికి రావడం నిజమా కాదా చెప్పాలి, చెప్పండి. పసిబాలుడిగా వచ్చాడా పెద్దోడిగా వచ్చాడా? కనుక కన్యమరియ గర్భంలోనికి వచ్చిన ఆయన పసిబాలుడిగా భూమి మీదకి వచ్చాడు. మనం కూడా పసి పిల్లలంగా తల్లి గర్భంలో నుంచే భూమి మీదకి వచ్చాం. కాబట్టి మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం, మన ఆయన పేరట ఆయన పుట్టాడని చెప్పడం సమాజానికి తప్పేమీ కాదు అనే సంగతి బైబిలే చెబుతున్న సంగతి. ఇక మూడవ సంగతి చెప్తాం, జాగ్రత్త మనసు పెట్టండి. మరి అలాగైతే ఎప్పుడు పుట్టాడండి? మనవడు అడగటువంటి హిందువులు అడుగుతున్నారు, హైందవులు అడుగుతున్నారు, చాలా మంది తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎప్పుడు పుట్టాడండి? మీ యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టాడని చెప్పినోడికి నేను 70 లక్షలు ఇస్తాను అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన అన్నాడు 70 లక్షలు, $100,000, $70,000, $100,000 ఇస్తాడు ఒక ఆయన. ఒక ఆయన అన్నాడు ఒక మంచి కారు, ఎత్తుగా కారు కొని ఇస్తాం, ఇంకా దాదాపు లక్షలు ప్రకటన చేశాడు ఒక ఆయన. ఈ ప్రశ్న ఊగదీసేది సమాజం వేస్తుంది. ఇప్పుడు మనం గుద్దుకోవడానికి కాదు, దేవుని నామాన్ని అవమానపరచడానికి కాదు, సమాజానికి క్రీస్తును చూపించాలి. మర్చిపోకండి, సమాజానికి ఎవరిని చూపించాలి? క్రీస్తును చూపించాలి. వాళ్ళ ప్రశ్న ఏంటంటే డేట్ చెప్పు,
మీకు సంగతి తెలుసా? బైబిల్ ప్రకారం కూడా డేట్ ఉంది, కానీ వివరించడానికి ఇది సమయం కాదు, వేదిక కాదు, ఇది మీకు అర్థమయ్యేది కూడా కాదు. సరే, ఒకవేళ ఎవరైనా ఏమని డేటు చెప్పు అన్నారనుకోండి, డేటు లేదు, ఓకే, అసలు పుట్టాడా లేదా ఈ లోకంలోకి వచ్చారా లేదా, ఆన్సర్ చెప్పండి. వచ్చిన స్థలం ఉందా లేదా మాట్లాడాలి, పెరిగిన స్థలం ఉందా మాట్లాడలేదండి. కాబట్టి ఆయన సంచరించిన ప్రాంతాలు, సేవ చేసిన ప్రదేశాలు నేటికి సజీవంగా ఉండి లోకంలో పుట్టిన ఆయన గురించి సమాజానికి పుట్టాడని చెప్పడం తప్పేంటి? లైవ్లో వెళ్తుంది ఈ మాట, బాగా మనసు పెట్టండి. ఇవాళ చాలా మంది బురద జరుగుతూ ఉన్నారు నా మీద, ఎవరైతే ఏమండి క్రీస్తుని సువార్తికుడు క్రిస్మస్కి వెళ్తున్నాడో, క్రిస్మస్ చేస్తున్నాడో, రెవరెండ నియించుకుంటున్నాడు, బిషప్ నియించుకుంటున్నాడు, పోపు నియించుకుంటున్నాడు, ఎవడో రెవరెండ వేస్తే నేనేం చేయను నా కర్మ, ఆడెవడో నేను పిలిచాను, వాడికి రెవరెండ అంటే అర్థం ఏంటో తెలియదు, నా నేనేమి రెవరెండ అని పిలవని, ఎవరిని చెప్పను, చెప్ప పరిస్థితి నా దగ్గర లేదు. ఎవడో చెప్పాడు రెవరెండ వేసుకున్నాడు, నేను ఎప్పుడు నాకు తెలిసిన ప్రతి ఒక్కడు నన్ను సహోదరుడని పిలుస్తాడు, ఎందుకంటే నేను రెవరెండను కాదు, చెప్పండి రా బిషప్ను కాదు, పోపును అసలే కాదు, ఒక సామాన్యమైన సేవకుడు. తనకు ఎవరు వేసుకున్నారు దానికి నేనేం చేయాలి? అయితే నేను వెళ్ళిన ప్రతి స్థలంలో క్రీస్తుని గురించి ప్రకటించడం నా ధర్మం, నా కర్తవ్యం, ఈ లోకానికి వచ్చారని చెప్పడం నా కర్తవ్యం. ఈరోజు తమలో పెట్టవారు అయ్యా ఒక డేట్ ఇవ్వండి, ఇచ్చాం, ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, ఏమండి ఏం చెప్పమంటారు, అది పిల్లలు కట్టద వాక్యం చెప్పారు, వీళ్ళ భావంలో ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం ఏంటి చెప్పండి. వాళ్ళ దృష్టిలో ఆ పిల్లలకి ఏం తెలుసు అండి, క్రిస్మస్ అనేది తెలుసు. అందుకే ఒక అమ్మాయి మధ్యలో నిలబడి నేను పరాణ చదువు చదువుతున్నాను అందరికి హ్యాపీ క్రిస్మస్, మరి ఇంకోటి హ్యాపీ న్యూ ఇయర్, న్యూ ఇయర్ వచ్చేసి 10 రోజులు గడిచిన ఇంకా ఏమంది ఇప్పుడు అంటే, ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అంది. ఇంకో సంగతి చెప్పన, మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో జరిగించుకునేటువంటి ఏకైకమైనటువంటి పండుగ లేకపోతే ఏకైకమైన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది కేవలం క్రిస్మస్ మాత్రమే. క్రిస్మస్ పేరట మీ ఇంకా సంగతి చెప్పన, పాకిస్తాన్ దేశం అంటే మహావిరోధకరమైన దేశం, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన దేశం. అలాంటి పాకిస్తాన్ దేశంలో ఈ సంవత్సరం క్రిస్మస్ పేరట ఒక ట్రైన్ అంతా అలంకరించి ఊరంతా తిప్పారు ఆ ట్రైన్ అంతా కూడా. అంటే ఇష్టంగాని దేశంలో కూడా, కష్టమైన దేశంలో కూడా ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి రా, క్రిస్మస్ జరిగిస్తున్నారు. కనుక చెయ్యాలా, చెయ్యొచ్చా, చేయకూడదా, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, బైబిల్ చెప్పింది, బైబిల్ ప్రకారం మనం చేయాలి. ఒకవేళ ఎవరైనా సరే ఇది కాదండి తప్పు అన్నట్లయితే మరో మాట నేను అడుగుతాను ఇప్పుడు. ఆ మాట ఏంటో తెలుసా, అసలు మొన్న మనం 31వ తారీఖు రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం మీకు తెలుసా? అసలు భారతదేశంలో మనందరం భారతీయులు, మన భారతీయ సంస్కృతిలో మన తెలుగు సంవత్సరం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి మీకు? ఎప్పుడు ఉగాది, ఉగాది ఎప్పుడు వస్తుంది, మార్చి, ఫిబ్రవరి మార్చి మేబీ ఆ ప్రాంతంలో వస్తుంది. అంటే ఇప్పుడు మన తెలుగు వాడికి సంవత్సరం ఏది చెప్పరేంటి, మార్చిలో, మరి నువ్వు 30 ఎత్తులు పెట్టావు, ఎవరు వింటున్నారా, మార్చి నెలలో తెలుగు నెలలు, అందుకే పిల్లలు చదివేటప్పుడు అంటారు ఒరే తెలుగు నెలల పేర్లు చెప్పండి అంటే చైత్రము, వీళ్ళకి ఎవరికి రావు, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, ఇవన్నీ 12ను ఏ నెలల పేర్లు, తెలుగు నెలల పేర్లు. అంటే మనం తెలుగు వాళ్ళమా ఇంగ్లీష్ వాళ్ళమా, తెలుగు వాళ్ళం. అంటే మనం తెలుగు సాంప్రదాయ ప్రకారంగా ఇప్పుడు ఏ నెలలు మనకు వర్తిస్తాయి, ఇప్పుడు ఎవరైనా చైత్రము అన్న ఎవరైనా అన్నారా ఇది ఏ నెల అమ్మా, జనవరి, జనవరి అంట, నిజానికి జనవరి, మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 12ను ఏ నెలల పేర్లు. మరి ఇప్పుడు ఏ నెలలో వాడుతున్నాం, ఇంగ్లీష్ నెలలో వాడుతున్నాం.
మరి నిజానికి ఏ నెల మనం ఎవరో భారతీయులమా? ఎవరు చెప్పాలి? చెప్పాలండి. కాబట్టి ఇప్పుడు మనం ఏ నెలలో వాడాలి? తెలుగు నెలలో వాడాలి కదా. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా ఏ రోజునైతే జరిగిస్తుందో అదే రోజున మనం కూడా జరిగించుకుంటున్నాం. ఇంకో సంగతి చెప్పిన ఉగాది తక్కింది. ఆ మాట ఏమంటారు కదంటారా, డిసెంబర్ 31వ తారీఖున మనకంటే అనేక మంది తెలుగు వారే కార్యక్రమాన్ని జరిగించారు. అయితే నా ప్రశ్న జాగ్రత్త వినండి, ఒకవేళ ఈ క్రిస్మస్ చేయకూడదు అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, అంటే క్రీస్తు జన్మదినం గురించి ప్రకటించకూడదని ఎవరైనా అన్నారనుకోండి, నా ప్రశ్న ఏంటంటే అసలు 31వ తారీఖు కూడా ఆ తెలుగు సంవత్సరం కూడా చేయడానికి వీలు లేనే లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? చదువుదాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4:10 తీయండి. గలతీలకు రాసిన పత్రిక 4:10 మీరు దినములను విన్నాను. మీరు ఏమన్నాడు? దినములను. నెక్స్ట్ మాసములను. ఏంటది? ఉత్సవ కాలములను, సంవత్సరములను. ఏం చేస్తున్నారు అంటే ఆచరిస్తున్నారు అన్నాడంటే దినాలు. మీకు ఒక సంగతి చెప్పనా, ఇది మైక్లో బాగుంటుంది నాకు తెలియదు కానీ ఈరోజు ఏమో చెప్పండి. రైట్, ఒక సంగతి చెప్తాను జాగ్రత్త వినండి. దీనికి చాలా అంటే చాలా సందర్భం ఉంది కానీ దారసింగ్ గారు కోఆపరేట్ చేస్తే నేను వాక్యం ముందుకు వెళ్తాను. గమనించండి, ఇంకా మీకు డెప్త్లోకి వెళ్తాను, కాస్త గమనించండి. మనకి వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. కానీ ఒకప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉండేది. ఉదాహరణకి ఆఫ్రికా దేశంలో వారానికి 4 రోజులే. ఒకప్పుడు వారానికి ఎన్ని రోజులు? 4 రోజులు. యూరప్ లో వారానికి 5 రోజులు. అలాగే బాబిలోనియా అంటే బబులోని దేశంలో వారానికి 7 రోజులు. ఇంకా మీకు చెప్పనా, ఇక నేను డెప్త్లో మిమ్మల్ని తీసుకెళ్లాలంటే హిస్టరీ మీకు ముందే చెప్పాను కదా, స్క్రీన్ మీద మంచి స్క్రీన్ మీద మీకు చూపించగలిగితే మీకు అర్థమయ్యే సబ్జెక్ట్ చాలా కనబడుతుంది. ఇవన్నీ వివరించాం, సమయం సరిపోదు కాబట్టి. అది ఇప్పుడు మన ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ కూడా గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. 7 రోజులు కౌంట్ చేసి దాని ప్రకారం మనకిచ్చి ఈ 7 దినాల ఈ ప్రక్రియను కొనసాగించారు. కనుక ఆలోచనలోకి వెళ్ళిపోతే ఇవాళ సమాజంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, కానీ కనీసం మనకైనా ఏముండాలా? అర్థమై ఉండాలి. కనుక ఈరోజు చేసేది క్రీస్తును ఆరాధించటానికి క్రీస్తు పేరట. ఏమంటే రోజు పుట్టాడంటే ఇంట్లో కొడుకు పుట్టాడు కానీ రోజు చేస్తారా? చేయరు. గుర్తు చేసుకోవడానికి ఆ పుట్టిన దినాన్న మీకు తెలుసా అమ్మాయి కన్నది అంటారు. కన్నుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? చూడటం. కనడం అంటే చూడటం. తన గర్భము లోపల ఉన్న బిడ్డను చూసింది, తన లోపల ఉన్న బిడ్డను చూసింది. ఆ భూమి మీదకు వచ్చిన దినాన్ని కౌంట్ చేశారు. కానీ నిజానికి లెక్క పెడితే బాగా వినండి, మానవుని జన్మదినానికి కూడా వినాలి మీరు, మానవుని జన్మదినానికి కూడా రహస్యం అన్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎప్పుడు పుట్టాడట? గట్టి చెప్పండి, ఎప్పుడు పుట్టాడు? రైట్. కాబట్టి ఇది వాక్యానికి సంబంధించిన విషయాలు. కనుక కొన్ని సంగతులు చెప్పాను. ఒకవేళ ఎవరైనా మన గురించి మాట్లాడగలిగితే వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే నన్ను పిలవండి. ఏమన్నా అర్థం? అర్థం కాలేదా? నా ఎదురుగుండా పిలిపించండి, ఒక వేదిక ఏర్పాటు చేయండి, కూర్చోబెట్టండి. అయ్యా ఇది తప్పు అన్నారనుకోండి, తప్పు అయితే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధం, తప్పు కాదనుకోండి, తప్పు కాని నిరూపించడానికి కూడా నేను మాట్లాడతాను, నేను సిద్ధం. కాబట్టి ఎవరైనా మాట్లాడగలిగితే ఎక్కడ మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడాలి. ఇక పాయింట్లోకి వచ్చేస్తాను. ఈరోజు ఈ బిడ్డలు చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఉదయం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అంటే ఏ ఊర్లో? గట్టి చెప్పండి, బెత్లెహేములో. ఏమంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా, ఎన్నో గ్రామాలు ఉండగా, ఎన్నో ప్రాంతాలు ఉండగా కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బెత్లెహేములోనే ఎందుకు పుట్టవలసి వచ్చింది?
ఈ బెత్లహేమ యొక్క చరిత్ర ఏంటి? దేవాది దేవుడు ఎందుకు ఆ బెత్లహేమ అనే గ్రామాన్ని ఎన్నుకున్నాడు? ఈవేళ కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టాలి అని ఆశపడుతున్న ప్రాంతీయులు ఎవరు కావాలని దేవుడు కోరుకుంటున్నాడో లేఖనాల్లో వచ్చి మీకు కొన్ని సంగతులు చెప్పడానికి త్వర త్వరగా ప్రయత్నం చేస్తాను. మనసు పెట్టాలి. ఇందా మనం చదువుకున్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఏదో కథతోనో కాలక్షేపంతో రాయబడింది కాదు. ఆయన పుట్టుక వెనకాల చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. పుట్టుక పూర్వమే ఈ లోకానికి రావలసిన ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనానుసారమైన పుట్టుకైన పుట్టుక. ఆయన జీవితం ప్రవచనానుసారమైన జీవితం. ఆయన మరణం ప్రవచనానుసారమైనది. ఆయన అంటే ఆయన సమాధి ప్రవచనానుసారమైనది. ఆయన తిరిగి లేవడం కూడా ఏంటి చెప్పండి, చెప్పాలి మీరు. ప్రవచనానుసారమే. ప్రవచనం అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పేదాన్ని ఏమన్నారు చెప్పండి? ప్రవచనం అన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టక పూర్వం అనగా బెత్లహేము అనే గ్రామంలో పుట్టక పూర్వం మీకా అనే ప్రవక్త ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఇంత చదువుకున్నాం, ఎవరైనా చదవండి ఒకసారి. మీకా గ్రంథం, మీకా గ్రంథం, మేకా గ్రంథం కాదండి, రెండో వచ్చిన బెత్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను అనే మాట. మీకా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు మనసు పెట్టాలి. ఎక్కడ పుట్టబోతున్నాడో ప్రవచించాడు. ఎక్కడట? మళ్ళా చదువుతున్నా చూడండి, బెత్లహేము ఎఫ్రాతా. వినాలి మీరు, బెత్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు ఎలాంటి గ్రామము? స్వల్పమైన గ్రామము. అందరం మాట ఏ గ్రామం చెప్పండి? స్వల్పమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టబోతున్నారో చెబుతున్నాడండి. బెత్లహేము ఎఫ్రాతా అనే గ్రామంలో ఆయన పుట్టబోతున్నట్లుగా ప్రవచనం మీకా ప్రవక్త చెప్పాడు. దానినే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత మనసు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో చదివాం, నాలుగో వచనంలో రాజు అయినటువంటి హేరోదు, కాబట్టి రాజు అనగా ఏ రాజు అంటే రెండవ మొదటి వచనంలో హేరోదు అనే రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను. జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత వినాలి, ఒక నక్షత్రం ఆయన పుట్టిన వెంటనే లోకంలోకి వచ్చింది. ఆ నక్షత్రం బాగా వినాలి, జ్ఞానులకు కనబడి వారు పరిశోధన చేసి ఈ నక్షత్రం పుట్టిందంటే ఈ లోకానికి ఒక మహోన్నతమైనటువంటి దైవ కుమారుడు పుట్టాడు అని చెప్పి పరిశీలన చేసి 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 చేయడానికి పట్టిన కాలంతో తెలుసా అండి? 2 సంవత్సరాలు. చెప్పాలి ఎన్ని సంవత్సరాలు, గట్టి చెప్పండి. అంటే ఇప్పుడు 2వ అధ్యాయంలో ఈ చరిత్ర యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత 2 సంవత్సరాలకి ఇంచుమించు 2 సంవత్సరాల మధ్యలో జరుగుతున్న చరిత్ర ఇది. హేరోదు అనే రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా చదువుతా కింద వచ్చిన, కాబట్టి రాజు 2వ వచనం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. అందరు చెప్పని మాట, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం. అంటే ఆ పుట్టిన నక్షత్రం ఎవరిది? ఆయనది. ఆ నక్షత్రం ఎవరి కోసం పుట్టింది? ఆయన కోసం పుట్టింది. ఆ నక్షత్రం జ్ఞానులకు మార్గము చూపించడానికి ఆయన కోసం పుట్టిన నక్షత్రం అది. అందుకే మేము ఆ నక్షత్రమును చూచి పూజించటకు వచ్చిందని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏం పడ్డారట? వినారు ఇలా మీరు ఏం పడ్డారు? ఎందుకు రాజు వీళ్ళు వెళ్ళి ఏమన్నారంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. అంటే ఒక రాజు పుట్టాడు, యూదా ప్రాంతానికి నడిపించింది ఆ నక్షత్రం, బెత్లహేము అనే ప్రాంతానికి చూపించబోయింది ఆ నక్షత్రం. అందుకే రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను పూజించడానికి వచ్చామంటే రాజు గారికి కలవరం వచ్చింది. ఎందుకు తెలుసా?
ఈ రాజుగారి చరిత్ర చెప్పాలంటే ఇటు సామాన్యుడు గారు వీళ్ళ నాన్న వీళ్ళ తాత వీళ్ళ ముత్తాతకి తిరిగిపోతే వీళ్ళందరూ కూడా రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కొరకు అందరిని చంపుకుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ హేరోదు రాజు కూడా కలవరపడి ఏం చేశాడంట చూద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టుదని వారిని అడిగాను. అందరు చెప్పని మాట, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎక్కడండి? యూదయ బెత్లెహేము. యూదయ ఒక దేశం, బెత్లెహేం ఒక గ్రామం. మనసు పెట్టాలి. యూదయ ఒక దేశం, యూదయా దేశములు బెత్లెహేము ఒక గ్రామం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుడతారు అని అంటే యూదయ బెత్లెహేములో అని చెప్పారట. చెబుతూ ఒక ప్రవచనం చెప్తున్నారు, చదువుతాను చూడండి. ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు. అందరు చెప్పని మాట, నీవు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఏం కావు గట్టి చెప్పండి, ఏం కావు? ఒక చిన్న ప్రార్థన చేస్తానే, కాస్త మనసు పెట్టి. నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అని ఇక్కడ అన్నాడు. మేఘ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? నీవు స్వల్పమైన దానివి అన్నాడు. బాగా నాలుగు ఆ గ్రామం యూదయా బెత్లెహేము అట్ట వినండి, అందరు చెప్పండి. మేఘ ప్రవక్త 5:2 ఏమన్నాడు అంటే యూదయా బెత్లెహేము, చెప్పండి, యూదయా బెత్లెహేము స్వల్పమైనది. ఎలాంటిది? స్వల్పమైనది అన్నాడు. మత్తయి సువార్తలు అంటున్నాడు ఆ ప్రవచనం చెబుతూ. అందరు చెప్పండి, నీవు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బెత్లెహేములో పుట్టారు? బెత్లెహేము చూడడానికి స్వల్పంగా ఉంది. స్వల్పం అంటే అర్థం ఏంటి? చిన్నది. అల్పమంటే సమాధానం చెప్పండి. చూడటానికి నువ్వు చిన్నగా ఉన్నావు కానీ, వినాలి మీరు, చూడటానికి నువ్వు చిన్నగా ఉన్నావు కానీ నీవు అల్పమైన దానివి. చెప్పండ్రా, నీవు అల్పమైన దానివి అంటే ఈ బెత్లెహేము అనే గ్రామానికి ఏదో ఉంది ప్రసిద్ధి. చూడటానికి స్వల్పంగా చిన్నగా కనపడతావు కానీ మ్యాటర్ చూస్తే చాలా పెద్దదే, చెప్పడానికి చిన్నదే. మన ప్రపంచ పట్టణంలో దేశాలు ఇంచుమించు చాలా దేశాలు ఉన్నాయి. అందులో మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతమే ఆసియా ఖండం. ఆసియా ఖండానికి సమీపాన బాగా వినాలి మీరు, అరేబియా అనేటువంటి ఎడారి ప్రాంతానికి మధ్యగా 70 మైళ్ళ వెడల్పు కలిగి 145 మైళ్ళ పొడుగుతో ఉన్నటువంటి ప్రదేశమే ఈ యూదయ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ బెత్లెహేము చాలా చిన్నది, చూడటానికి చాలా చిన్నది. ఎందుకు ఈ చిన్న గ్రామాన్ని అనుకున్నాడంటే ఆ గ్రామం చూడటానికి చిన్నదే కానీ అల్పమైనది. చెప్పన్నారా, అల్పమైనది. చూడటానికి సన్నగానే ఉన్నాడు కానీ అంతలే, చూడటానికి కంటి చూపుకి మామూలుగా కనపడుతున్నాడు కానీ అది చేసే పనులు మామూలుగా లేవంటారే. చూడటానికి స్వల్పమైందే కానీ అది అల్పమైనది కాదు. వినాలి మీరు, అది అల్పమైనది కాదంటే ఆ గ్రామానికి ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే ఈ లోకాన్ని జయించడానికి, లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడు స్వల్పమైన ఆ గ్రామాన్ని, కుగ్రామాన్ని ఎన్నుకోవడానికి ప్రత్యేకత ఏదో ఉంది. ఏంటా ప్రత్యేకత? 4 మాటలు త్వరతో చెప్తాను. మొదటిగా బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెలు ఇల్లు, సమృద్ధి గల ఇల్లు అని అర్థం. అది సమృద్ధి గల దేశం, రొట్టెలు కలిగినటువంటి ప్రాంతం. చూడటానికి చిన్నదే కానీ అల్పమైనది కాదు. ఎందుకు కదట? కింద వచ్చిన చదువుతున్న చూడండి, ఎంత మాత్రం నువ్వు అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి, పరిపాలించు అధిపతి. మనసు పెట్టండి, పరిపాలించు అధిపతి నీలో నుండి. వినాండ్రా, ఎక్కడి నుంచి వస్తాడు? నీలో నుండి వస్తాడు. చూడటానికి చిన్నగా ఉన్నా
కానీ ఇశ్రాయేలు నా ప్రజను పరిపాలించే ఒక అధిపతి నీలో నుండి వస్తాడు. ఎందుకంటే నువ్వు అల్పమైన దానివి, అధిపతులను కన్నయే ఒక కెపాసిటీ కలిగిన దానివి అని విద్రోహి గురించి చెప్పడానికి ఏంటారా విద్రోహిలో ఉన్న క్వాలిఫికేషన్? ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే అతనికి అర్హత ఉండాలి. నా మాటలు బాగా నాకు, ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలన్నాడు అతనికి ఏముండాలి? అర్హత ఉండాలి. అర్హత లేని వాడికి ఏమివ్వరు? ఉద్యోగం రా. ఒక లోక రక్షకుడుగా ఆ గ్రామంలో పుట్టాలంటే ఏదో అర్హత ఉండాలి. త్వరగా చెప్తాను ఈ మాట. మొదటి మాట ఏంటో తెలుసా? ఈ బెత్లెహేం అనే ప్రాంతం చాలా జాగ్రత్తగా, ఈ ప్రాంతానికి పూర్వం చిన్న చరిత్ర చెప్తాను. అమ్మ విన, ఎందుకు దేవుడు ఆ బెత్లెహేం అనే ప్రాంతాన్ని ఎన్నుకున్నాడో మొదటి మాట కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట ఎక్కువసేపు ఉండవు. మొదటి మాట మీద మీరు మనసు పెట్టండి. ఏ మాట మీద? ఏ మాట మీద? ఇశ్రాయేలులను దేవాదేవుడు నడిపిస్తున్న దినాల్లో ఇశ్రాయేలీలు బహు జాగ్రత్తగా నడిపించబడుతున్న దినాల్లో మనకి ఆదికాండం, నిర్మాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, దిద్దోపదేశ కాండాలు చరిత్ర అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కలిపి ఆరాధించాలని దేవుడు వాడికి ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యేకత ఏంటంటే ప్రత్యక్ష గుడారం. చెప్పండి గుడారం. మొదటి పాయింట్ ఎక్కువసేపు చెప్తాను ఇక్కడ, రెండో పాయింట్, మూడో పాయింట్ ఎక్కువసేపు చెప్పండి, మనసు పెట్టండి. మొదటి పాయింట్ మీకు అర్థం కావాలి, ఎందుకు బెత్లెహేము అనే అల్పమైనది కాదు అధిపతుండి వస్తారని చెప్పడానికి ఆ ఊరి ప్రత్యేకత ఏంటి? మీ కోరుకున్న ప్రత్యేకత ఏంటంటే మన పండకు ప్రత్యేకత ఉంది అంటారు కదంటారా, చెప్పండిరా. నీ మందిరానికి ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకత ఉంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకత ఉంటుంది. ఈ ఊరు కూడా ఏదో ప్రత్యేకత ఉంది. ఏంట ప్రత్యేకత అంటే వారు ఇశ్రాయేలు ప్రత్యక్ష గుడారంలో మూడు ప్రదేశాలు ఉండే, ఒకటి ఆవరణము, రెండు పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం అనేది ఉండేది. ఆ మందసం మీద దైవ కాంతి ఎప్పుడు మహిమతో నింపబడుతూ ఉండేది. మందసం ఎక్కడుందో అక్కడ పరిశుద్ధత కలిగిన వ్యక్తి మాత్రమే లోనికి వెళ్ళాలా. ఎవడైనా అపరిశుద్ధుడైతే ఆ లోనికి వెళ్ళడానికి కానీ ఆ మందస్సు ముట్టుకోవడానికి కానీ ఎవడికి అర్హత లేదో. అలాంటి ప్రత్యక్ష గుడారం ఇస్రాయిల్ కాలం తర్వాత ఏమైపోయిందో తెలుసా? వాళ్ళు చేసిన పాప దోష కృత్యాలను బట్టి మందస్సును శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. ప్రత్యక్ష గుడారం పాడైపోయింది, దైవ సన్నిధి పాడైపోయింది, ఈ మందస్సం శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. శత్రువులు మందస్సు పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు చెప్పనా? ఎవరైనా ఇస్రాయేలు యుద్ధంకి వెళ్ళాలంటే అడిగేవారట, అవరే ఇస్రాయేలు చూడడానికి చాలా సన్నగా బలహీనంగా కనబడుతున్నారు రా, వాళ్ళు యుద్ధానికి వెళ్తాం కానీ మనకి జయము లేదు, కారణం ఏంటయ్యా అని అడిగితే అందరిని వరంట, వాళ్లకు పరిశుద్ధుడైన దేవుని మహిమ వారి చుట్టూ ఉంది కనుక, దైవ కృప వారిపై ఉంది కనుక వారితో ఎవరు యుద్ధము చెయ్యలేదని చెప్పుకునేవారట. ఏంటి కారణం అంటే మందస్సం ఉంది. మందస్సం ఉందంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కాబట్టి మందస్సం ఉంది కనుక మందస్సాన్ని తీసేస్తే వాళ్ళకి మహిమ పోద్దని చెప్పి మందస్సం శత్రువులు పట్టుకుపోయారు. పట్టుకెళ్ళారు కానీ ఆ సంగతి తెలగాల. ఏంటి? ఎవరు పెడితే ఆడు చెయ్యడానికి వీలు లేదు. పట్టుకెళ్తే నాకు సమయం లేదు కనుక సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం దగ్గర నుండి ఆరు అధ్యాయులు మీరు ఎత్తిగా చదువుకోండి, అందులో చరిత్ర చెప్తాను మీకు. శత్రువులు అని చెప్పేసి అని పేరు చెప్పండి, సమయం చాలదు మరి నాకు. మీరు మనస పెడితే ఈయన పట్టుకెళ్ళారు. యాజకుడికి తెలుసా అండి, మందస్సు వచ్చింది, ఇంట్లో పెట్టుకుందాం అనుకుండేవారు. వాదాలు వచ్చేసి జనాలు చచ్చిపోయేవారు. ఊరు బాబోయ్ ఇంట్లో తెచ్చిన కాడినిచ్చి మనకేం లేదురా, చెప్పండి రా, సుఖం లేదో. రోగాలు వచ్చాయి కొంతమందికి, కొంతమందికి ఒళ్ళంతా చక్కటి చేసి చరిత్ర అది. ఒరే గట్ల గట్ల ఏం చెప్పులు రా అంటే ఒకడు కూడా అంటాం, ఒరే మొన్నటిదా బాగా ఇది వచ్చిన కాడి నుంచి చరమందరం కూడా మరి ఏం చేద్దామరా, ఎవరేం పెట్టుకుంటాడు, నాకొద్దు 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 అందరికి ఇంటేస్తున్నాను. ఒకరోజు ఈ ఫిలిస్తీన్లు ఈ మందస్సాన్ని ఎలాగోలాగా పంపిద్దామని చెప్పి ఒక బాగున్నాను సమయం నేను కొత్త వెళ్ళిపోతాను. ఎడ్ల బండి కట్టేసి, ఎడ్ల బండి కట్టి పాడి ఆవులు అట్లు కట్టి, అసలు ఎడ్ల బండికి ఏ ఏ ఆవులు కడతారు, ఎద్దులు కడతారు,
మీ సంగతి తెలుసా? పాడి ఆవులు కట్టేశారు. ఏ ఆవులు? పాడావులు అంటే ఏంటి? పాడిచ్చేవాళ్ళు. దూడల దగ్గర ఉండిపోయి ఆవులు ఇద్దరు బండి కట్టారు. ఏమండి పాడు పాలిచ్చే ఆవులు బండి లాక్కలవా? వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇవి ఎంత దూరం అయితే పరిగెడుతూ వెళ్తాయో, ఏ ప్రాంతానికి వెళ్ళిపోతాయో, ఆ ప్రాంతాల్లో నిజంగా ఆయన దైవ కృప కాకపోతే అవి తిరిగి వచ్చేస్తాయి. ఆయన ఉగ్రతగా ఉన్నాయనుకోండి అవి చచ్చిపోతాయి. అందుకని ఎట్లబడి మీద కట్టేసి ఈయన తోలేశారు. ఇవి లాక్కుంటూ 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 వెళ్ళిపోయి బెత్తపేషు అనే ప్రాంతానికి వచ్చాయి. అక్కడికి వచ్చేసరికి ఈ రెండు ఆవులు కూడా వినాలి మీరు, మహోన్నతమైన దేవదేవుని కొరకు సాక్షి చెప్తాను, అవి బలి చేయబడ్డాయి అంటే చచ్చిపోయినాయి. ఎందుకు? పాడి ఆవులు ఇవి ఎత్తులు కాదు మోయడానికి. పాడి ఆవులు మందుసాన్ని మోస్తూ మోస్తూ బెత్తపేషు గ్రామానికి వచ్చి ఆ గ్రామం దగ్గరకు వచ్చేసరికి అవి దహనబలి అయిపోయినాయి. సాక్షి చెప్తున్నాను, ఎప్పుడైతే అయిపోయాయో బెత్తపేషు వారికి, అమ్మో దేవుని మందసమట, దేవుడు ఉండే స్థలమట, దేవుడు ఉంటాడట, గొప్ప స్థలమట, మన దగ్గరికి వచ్చిందని చెప్పి సంబరం సంబరం ఊరేగుతున్నారు, ఆనందంగా గడుపుతున్నారు. ఈ రూపంలో కొందరు అన్నారు, ఒరే మందసం అనే పెట్టి కనబడుతుంది, చూడటానికి పెట్టి బాగుంది కానీ పెట్టులో ఏముందో మనకే తెలియదురా అని గబగబ ఈ మెత్మేశ్వరు అని వాళ్ళు వెళ్ళి మూత తీశారు పైకి. ఎలా మూత ఎప్పుడైతే తీశారో సుమారు మనసు పెట్టండి, నేను 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నాను. 700 పై చిరికి వారు చనిపోయారు. 14వ మాట అవసరం సంఖ్య నేను మర్చిపోయాను. 6వ అధ్యాయం సహాయం చేయడం తోత్ర ముగిస్తాను. 6వ అధ్యాయంలో వారు యెహోవా మందసము తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని ముత్యం. అందుకే సంఖ్య తప్పు చెప్పారని చదివించారు. 8,000 మంది 50,000 అమ్మ వినాలి, 8,000 మంది 50,070 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? సంభ్రమంతో ఊరేగుతున్న వాడి దగ్గర శవాలు కనబడుతున్నాయి. ఎలాగైపోయిందంటే 50,000 మంది భర్తలు చచ్చిపోతే ఆడవాళ్ళు భర్తల మీద ఏడుస్తూ ఉంటే, పిల్లలు ఏడుస్తూ ఉంటే సంతోషంతో కాస్త ఏ తొనిగా మారిపోయింది, దుఃఖంతోనైపోయింది. ఆ సమయంలో అందరూ అనుకుంటున్నారట, ఎందుకెలా జరిగిందంటే, అయ్యా మందస్సు పై మూత పైకి చెప్పండరా, మందస్సం పై మూత ఎత్తేశారు అందుకని ఏమొచ్చింది, ఈ కష్టం వచ్చి పడింది అన్నారు. మరి మూత ఎత్తారు కానీ మూత దించకూడదు కావాలి కదా, ఏమైనా అర్థం అర్థం కదా లేదా? మందస్సం మూత ఎత్తారు కానీ మూత దించాలా వద్దా? ఎవరికి సాహసం చేయకపోతున్నాడు, ఎవడెత్తాడు ఎవడెత్తాడు ఎవడెళ్తాడు అంటే గడగడ గడగడ ఉడికిపోతున్నాడు. ఆ సమయంలో ఎఫ్రాతీయులు ఎఫ్రాత అని అప్పుడు అందరూ అన్నారంట, అయ్యా పరిశుద్ధమైన వారు నీతి గలవారు మంచివారు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? ఎఫ్రాతీయులు. వాళ్ళు పిలుద్దాం, వాళ్ళు వస్తే ఈ తెరవబడిన మూత మందస్సాన్ని తీసి వాళ్ళే వేయగలరు, వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఆ శక్తి సామర్థ్యాలు లేవో అని చెప్పి ఈ ఎఫ్రాతీయులు పిలిచారు. వాళ్ళు వచ్చి షాప్లు చెప్తానరా, నా వైపు చూడండి. వాళ్ళు వచ్చి గబగబగ దగ్గరికి వెళ్ళి ఏం చేశారయ్యా, ఏం చేసేవంటాడు బాబు, మనసు వచ్చిందని సంతోషంతో గబాలను మేమే ఏం చేశాం, మూత పక్కెత్తాం, 50,070 మంది చచ్చిపోయారు. ఎంత తప్పుడు పని చేశారయ్యా, మందస్థాన్ని ఎవడు పెడతాడు ముట్టుకోవడానికి వీలు లేదయ్యా, మీరు తప్పు చేశారు. మందరించి ఎఫ్రాతీయులు అనగా బెత్లెహేమీయులు అనగా పరిశుద్ధమైన జనము గల వారు వచ్చి ప్రార్థించి మూత వేశారు, మరణం ఆగింది. బెత్లెహేము ఎత్తుకుంటాడు తెలుసా? వారు ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అనగా వారికి ఇంకా మీకు రిఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి దయచేసి, అంటే నాకు సమయం లేదు త్వరగా వెళ్తున్నాను. ఆదికాండ 35:19 ఆదికాండ 35:19 అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదవక్కర్లేదు నాన్న, 2:24-51 రాసుకొని దగ్గర పెట్టుకోండి. వాళ్ళని సమయల గ్రంథంలో మరొక పిలుపు కూడా ఉంది వాళ్ళకి. సమయల గ్రంథం 7:1 చదవండి ఎవరైనా. సమయల గ్రంథం అంతటా కిరియా
కిరియా త్యారీము వారు. ఎఫ్రాతీయుల్ని కిరియా త్యారీము అని పిలిచేవారు. ఎఫ్రాతీయుల్ని బిత్రహీములు అని పిలిచారు. ఈ బిత్రహీములు అనంతరం తెలుసా అండి, బాగా పరిశుద్ధమైన ప్రవర్తన చెప్పండరా. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే మందస్సు ముట్టుకోవాలంటే ఏముండాలా గట్టి చెప్పండి. అంటే ఈ బిత్రహీములు వారికి ఏమి లేదు, అందుకని 80,000 మంది చచ్చిపోయారు, 50,000, 70,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు అది ముట్టుకోవడానికి ఎవరికి సామర్థ్యం లేదు కనుక ఎవరు రావాల్సి వచ్చిందో తెలుసా. పరిశుద్ధమైనటువంటి ప్రజలైన బిత్రహీము పురము వారు వచ్చారు, మూత వేశారు, మరణము నిలిచిపోయింది. ఒకసారి గట్టి చప్పట్టుకోండి. అర్థం తెలుసా, బిత్రహీములు ఎందుకు ఎందుకున్నాడు తెలుసా దేవుడు, వారు వారి జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకున్నవారు. ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర పుట్టడరా యేసయ్య. నేను చెప్పుకున్నాను మాత్రమే వాడు నమ్మకం రాడు. నాలో పుట్టాలంటే, నాలో ఉండాలంటే నా బ్రతుకులో ఏం కనపడా తెలుసా, పరిశుద్ధత, 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 పరిశుద్ధత కలిగిన ప్రజలే ఎఫ్రాతీయులు. ఆ ఎఫ్రాతీయులే బిత్రహీములు. ఆ బిత్రహీములే కిర్యత్యారీము అన్నారు. సమయం లేదు, మొదటి సంగతి ఎందుకు బిత్రహీములు పుట్టాడు అంటే వారు పరిశుద్ధమైన ప్రజలు, పరిశుద్ధతను కాపాడుకునేవారు. మందసం పట్టుకునే యోగ్యత ఎవరికి లేదు కానీ వాళ్ళకి దక్కిందే. మూత వేశారు, మూత తీరిస్తే చచ్చారు, మూత వేస్తే బ్రతికారు. అర్థం అవుతాం కదా, ఎవరు మూత తీస్తే చచ్చారు, బిత్రహీములు వారు మూత తీరిస్తే చచ్చారు, బిత్రహీములు వచ్చి మూత వేస్తే బ్రతికారు. అంటే వాళ్ళు ఇతరులను బ్రతికించేవారు. మనసు పెట్టాలి, పరిశుద్ధతో కాపాడుకుని ఇతరులను బ్రతికించేవారు. యూదా బిత్రహీమా నీలో అతిపట్టి పుడతాడంటే ఎందుకన్నారు తెలుసా, వారు పరిశుద్ధమైన ప్రజలు. మొదటి సంగతి, ఇక 2-3 తర్వాత చెప్పేస్తారు. రెండవ సంగతి, ఎందుకు దేవుడు బిత్రహీములను ఎన్నుకున్నాడు అని అంటే, రెండవ సంగతి చాలా విలువైంది మనసు పెట్టండి. రెండవది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి, అమ్మ వినాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎదటోళ్ళని మాత్రం పాడు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు పాడైపోయినా ఎదటోడిని బాగు చేసి ప్రభువులోనికి నడిపించేవాడు. ఉదాహరణ చెప్తాను, రుద్ధు గ్రంథం రాసుకుని ఇంటికి చదువుకోండి, మొదట వచ్చాయి 1-5 వచనాలు. అక్కడ ఒక కుటుంబం కనపడుతుంది, ఆ కుటుంబం ఎవరు, నయోమి కుటుంబం. వాళ్ళు ఎవరో తెలుసా, బిత్రహీము వంశస్థులు, బిత్రహీములు. బిత్రహీము నుండి మోయాబు దేశం వెళ్ళిపోతున్నారండి. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా, కరువు వచ్చిందని. చెప్పండి ఏమొచ్చిందని, కరువు వచ్చిందని ఇంకో చోటకి వెళ్ళిపోయారు. మనసు పెట్టండి, కరువు వచ్చిందని ఇంకో చోటకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో వినాలి మీరు, ఆ సమయంలో ఈమె మోయాబు దేశం వెళ్ళి అక్కడ ఇద్దరు కొడుకులకి అందకొందనారు, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసింది. ఇద్దరు కోడళ్ళు వచ్చారు, ఒక కోడల పేరు వార్ప, రెండవ కోడల పేరు రూతు. వీళ్ళెవరు, మోయాబీలు. ఇక మోయాబీలు ఎవరంటారా, నాకు సమయం చాలదు కనుక త్వరగా పెడతాను. వారు తప్పులుగా పుట్టినటువంటి తప్పుడు సంతానం, వాళ్ళకు వాళ్ళ ఊహించుకుని కన్న సంతానం. అలాంటి కోడళ్ళను చేర్చుకున్న ఈమె అక్కడికి వెళ్ళగానే భర్త చచ్చిపోయాడు, అక్కడికి వెళ్ళగానే పెద్ద కొడుకు చచ్చిపోయాడు, అక్కడికి వెళ్ళగానే చిన్న కొడుకు చచ్చిపోయాడు. కోడళ్ళని పిలిచి అంది, అమ్మా మీరు సాఫ్ట్ చెప్పేస్తున్నాను, అమ్మా నాకు పురుషుడు లేడు, నీకు పురుషుడు లేడు, ఇదిగో మీరు కన్యకలు, మీరు వెళ్ళి మీరు పెళ్లి చేసుకుని చక్కగా బ్రతకండి అని చెప్పి కోడళ్ళని పంపుతుంటే పెద్ద కోడళ్ళ దగ్గరికి వచ్చి, అత్త ఐ లవ్ యూ, ఎప్పుడు చెప్తావు ఈ మాట అనుకున్నాను అత్త అనుకొని థ్యాంక్ యూ అత్త బాయ్ బాయ్ వెళ్ళిపోయింది. ఇంకో కోడలు ఉన్నారా, ఆ కోడలు ఎవరో తెలుసా, రూతో. నిజానికి తప్పుడు విధానంలో సంతానం ఉన్నప్పటికీ అత్తగారు యొక్క జీవితాన్ని చూసి మారిపోయిన కోడలండి రూతు. ఏమంటది, అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది వేరు చేయకుండాను. అంటే అర్థం తెలుసా, నిన్ను నన్ను వేరు చేస్తే మరణం చెయ్యాలి, నీ దేవుడే నా దేవుడు,
ఒక అన్యురాలు అత్తగారి బ్రతుకును చూసి ఏమైందరా ధన్యురాలుగా మారిపోయింది. బెత్రయి మీరు ఎవరో తెలుసా, నాకు సమయం లేదు. ఎదుట వారి బ్రతుకులు ఎలా ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమలో ఉన్నా, ఎదుట వారిని మాత్రం శ్రమ పెట్టేవారు కాదు, ఎదుట వారిని మార్చేవారు. చెప్పాలి ఏం చేసేవారు. అందుకే రప్పించుకుంది కోడల్ని, ఇంటికి తెచ్చుకుంది. కోడలుగా కాదండి, కూతురుగా చూసింది. ఆ ఊరిలో ఉన్నటువంటి, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి బోయెజు అనే వాడిని చూసింది. ఆమెకు బంధువైన ఎరిగినటువంటి ఆ వ్యక్తి దగ్గర పిలిచింది, ఈ కోడల్ని ఇచ్చి పెండ్లి చేసింది. ఆ వంశంలో పుట్టినోడండి నా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినవాడు. ఇక సంగతి ముగిస్తాను. బెత్లెహేము దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా, ఎదుట వారిని మార్చేవారు. కష్టంలో ఉన్నా కూడా వారు కష్టాన్ని దిగమింగుకొని, నష్టాన్ని దిగమింగుకొని, ఎదుట వారికి ఇష్టంగా దేవుని సన్నిధిలో నడిపించే వారి బెత్లెహేము. రెండైంది ఎన్ని చెప్తానా, ఇంకెన్నో ఉన్నాయి, ఇంకెందుకు రెండే కదా, త్వరగా వచ్చేస్తాను. ఇక మూడవ సంగతి ఇలాంటి యవనస్తులు చూడండి, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు సార్ అన్న చక్కటి పట్టిన వాళ్ళకి గట్టిపోతాను. 7 సంవత్సరాలకు ఒకసారి పెడితే ఒక యవనస్తుడు ఉన్నాడు. నాన్నన్నాడు, రే అందరు బలంగా ఉన్నారా, నువ్వేట్రయ్య పేలగా పుట్టావు, నిన్ను ఎందులో పెడదామన్నా నువ్వు పరికూర్చోలే కనపట్లేదురా, పని చేస్తావా, ఏం చేయమంటావు డాడీ, మన నంబర్ రాస్తావా. అలాగే డాడీ, ఏం రాస్తావు, ఎంత వయసు అండి, సుమారు మహా ఉంటే 17 సంవత్సరాలు ఉండొచ్చు అండి. 17 సంవత్సరాల వయసు ఉన్న కుర్రుడు ఎలా ఉంటాడు ఆ కుర్రోడు చూడండి, తిప్పుటప్పుడు ఎలా ఉన్నాడు, ఏమంటారు 17 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డ ఎలా ఉంటాడండి. ఈ 17 సంవత్సరాలు ఉన్న ఈ బెత్లెహేమీయుడైన ఒక దావీదు ఎలా ఉన్నాడు తెలుసా, అనుక్షణం దైవ స్తుతేనండి, స్తుతి యూద అనగానే స్తుతి. అతని బ్రతుకుల్లో పాట, దేవుణ్ణి స్తుతించటం. ఇందాక ఎవరో పాడారు ఆ వాక్యం లేదు, ఆఖరి వాక్యం లేదు, మా ఆశ ఆశ యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు. 16వ వచనం ఇంకోటి ఏదో వచ్చినా బాబా, అది ఏంటో తెలక ఆ మాట మాట్లాడు ఎవరో తెలుసా, ఏమండి భక్తుడండి, భక్తుడండి. 17 సంవత్సరాలు ఉన్న యవన బిడ్డ బెత్లెహేముడు ఎవరని అడిగితే బెత్లెహేముడు ఎవరో తెలుసా, దేవునికి అంకితమై స్తుతి ఆదాలు చేసేవాడండి. స్తుతి తప్ప మరొకటి లేదు, స్తుతే జయం, గణపరచడమే జయం. అందుకే ఎన్ని కీర్తనలు పాడి దేవుని నామాన్ని స్తుతించారు దేవుని పిల్ల. అందుకని చెబుతున్నాను, బెత్లెహేములో ఎందుకు పుట్టాలనుకున్నాడు తెలుసా, స్తుతించేవారు, పరిశుద్ధమైన జీవితం జీవించేవారు, ఇతరులను రక్షణలోకి నడిపించేవారు. ఆ ప్రాంత ప్రజలండి. దావీదు సంగతి మీకు తెలుసు, నేను ఎక్కువసేపు చెప్పను. ఆ దావీదు తెలిసింది ఒకటే, స్తుతి. ఎవరయ్యా నువ్వు, ఇంకో సంగతి చెప్పనా, సౌలు గారి రాజు కట దురాత్మ వచ్చిందంట, దురాత్మ వస్తే అయ్యా ఈ దురాత్మ పోవడం లేదు, ఎలాగా రాజుగారి శాస్త్రాన్ని పెట్టి అందరిని పంపిస్తే. ఒకడు అన్నాడు, అయ్యా మన ఊరిలో కుర్రాడు ఉన్నాడండి, ఎవరో ఆ బెత్లెహేముడు అండి, ఎవరతడు దావీదండి, మరి ఏం చేస్తాడు, అతడు వచ్చి సితారా వాయిస్తే, ఏం వాయిస్తే, సితారా వాయిస్తే దెయ్యం పోతాడంట. ఎంత వయసు, 17 సంవత్సరాలు, ఏం చేయాలి, ఆటపాట ఏమండి, ఎన్నుందండి రకరకాలుగా ఇన్ని ఏర్పాట్లు ఉంటాయి. యవనస్తులు, యవనస్తులారా, ఈరోజు మీరు చేస్తున్న కొన్ని అద్భుతమైన పని ఒకసారి మన పట్టణంలో చెప్పండి. 17 సంవత్సరాల వయసు ఒక యవనస్తుడు ఏం చేయగలడంటే, ఆడతాడు, పాడతాడు, చలక తిరుగుతాడు, కానీ అది తెలియదు దావీదుకి. దావీదు తెలిసింది ఏంటో తెలుసా, స్తుతి. ఇక ఎన్నో మాట చెప్తాను చెప్పాను, ఎన్నైపోయినాయి, ఇంకెన్నో ఉన్నాయి, మొక్కలు ఎంతగా ఉన్నాయి, ఇంకా ఆక్రమాటలకు వస్తాను. ఆక్రమాటలు తెలుసా, బెత్లెహేము యేసు ప్రభు పుట్టడానికి దేవదేవుడిని కూడా గల కారణం ఏంటి తెలుసా, వారు నమ్మకమైన వారు.
చెప్పండి ఎలాంటి వారు? రే బాబో దావీదో ఆ డాడీ నీకు గొర్రెలు అప్పగించారు జాగ్రత్త. దావీదు అంటే తెలుసండి రాజుగారి దగ్గరికి, మహారాజా ఏమనుకున్నావు నా కోసం? నేను గొర్రెలు కాస్తుంటే ఇదిగో సింహం ఒకటి వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది తోడేలొట్టి వచ్చింది. అది ఏం చేశాను నేను? చీల్ చేశాను. ఏ ఆ నాన్న చెప్పకూడదా సింహం వచ్చిందని పారిపోయి నాన్న నువ్వు మందన గాయం ఉన్నావు కానీ సింహం వచ్చింది నాన్న సింహం నుండి నన్ను ఎక్కడ చంపేస్తా అని పారిపోవచ్చాను డాడీ అంటే ఏం చేస్తాడా డాడీ? దగ్గర తీసుకుంటుందా కదా బాడీ? అలా కాదు, మా నాన్న అప్పగించాడు ఈ మందలు. ఇదిగో సింహమైన ఏదొచ్చినా నేను బ్రతికుంటే మా నాన్న అప్పగించిన మందని ఏం చేస్తాను? కాపాడుతాను. ఆ మంద కొరకు అవసరమైతే చావన చస్తాను కానీ సింహపు నోట నా మందను పడనీయను. ప్రాణత్యాగశీలుండి వారు, ప్రాణత్యాగశీలు నమ్మకంగా ఉండేవారు. అందుకే నాన్న యేసు ప్రభు ఆ ఊరు నిండుకోవడానికి 4 పాయింట్లు చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు సమయం ఎక్కువ తీసుకుంటూ ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితి చని విపరీతం ఉంది. మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను. ఒకటి, వారు పరిశుద్ధతను కాపాడుకునేవారు. రెండవ, వారు కష్టాల్లో ఉన్న ఎదుట వారిని రక్షణలోకి నడిపించేవారు. మూడో, స్తుతి వారి బ్రతుకుల్లో నిత్యం ఉండేది. 4, అప్పగించిన దానిలో ఎలా ఉండేవారు? నమ్మకంగా ఉండేవారు, ప్రాణత్యాగశీలులు. అందుకే యూదా ఎఫ్రాతా బెత్లెహేమా నువ్వు స్వల్పమైన దానివైనా అల్పమైన దానివి. స్వల్పం వేరు అల్పం వేరు, చూడడానికి స్వల్పంగా ఉంది చిన్నగా ఉంది కానీ అందులో ఎవరిని ముట్టుకుందామన్నా వాడిలో పరిశుద్ధత, వాడిలో బ్రతుకులు చూస్తాడు మేలే. ఈరోజు యేసు ప్రభు నిజంగా ఇప్పుడు ఆనందిస్తాడు తెలుసా? అలాంటి బెత్లెహేము పురవాసులుగా మనం మారినప్పుడు పరిశుద్ధతను కాపాడుకొని మనం నష్టాల్లో ఉన్నా అమ్మ ప్రార్థన మానేసి కష్టం వచ్చిన దాని నుంచి పైగా కనపడ ప్రతి ఒక్కరు నమ్ముకున్నా నేను పోయాను కానీ వాళ్ళ సాక్ష్యం అది కాదు. వాళ్ళు పోతున్నా ఇదిగో నేను పోయానంటే కారణం అది కానీ మీరు ఆ పోయేవారు మిమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడని ఇతరులను బలపరిచేవారు. కోడల్ని బలపరిచిందండి, కూతురుగా మార్చేసుకుందండి, పెళ్లి చేసిందండి. యేసు ప్రభు వంశములో ఒక అనురాగం తీసుకొచ్చి తన్యురాలుగా చచ్చి యేసయ్య వంశవళ్ళు పెట్టిందంటే ఎంత కనురాలండి బెత్లెహేం స్త్రీ. స్తుతిని బలంగా చేసుకుని త్యాగం చేసిన గరుడండి దావీదు. అప్పగించిన నాన్న అప్పగించిన పనిలో మందన కాస్తూ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడండి గరుడండి. ఎవరు ఏ ఊరివాడు? ఏ ఊరివాడు? మీకు ఒక సంగతి తెలుసా? మీ మాట చెప్తారండి, సౌలు గారికి దురాత్మ పట్టింది అన్నారు కదా, ఏ ఆత్మ? మీ దురాత్మ అంటే అర్థం తెలుసా అండి? ఏదైనా ఉపతదం ఉన్నారా? కాదు, దురాత్మ అంటే దురాత్మ అంటే చెప్తాను, దురాత్మ అనేది వ్యాధి. ఉదాహరణకి నమస్కారం అండి, మీరు నేను ఎప్పుడు అర్థమైనా సరే మీకు అర్థమైందా ఏ ఆత్మ ఉన్నది అంటే ఏంటన్నారు? మర్చిపోతాను సితార వాయించినప్పుడల్లా అబ్బాయి ఎవరి కొనడు అయ్యా వ్యక్తులు ఇవ్వమండి ఎస్ఐ గారు పడుకో ఆహా బలి వాయించాడు రా అని కూడా అంటారు. వెళ్ళిపోగానే మళ్ళీ తొరాక్ వచ్చింది అనుకోండి, అబ్బాయి మళ్ళీ 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 పిలిచేవారు మళ్ళీ వాయించాడట అబ్బాయి అబ్బాయి నువ్వు అని కూడా ఎప్పుడు కనపడినా నువ్వు చెప్పండి మీరు చదువుకుని చదువుకుందా ఎప్పుడు కన అంటే ఇంతకే తొరాత్మ అంటే ఏంటన్నారు మీరు? మర్చిపోతాం మీ అందరు మనం మనం చెప్పండి మర్చిపోయే గుణం అందరూ యాత్రండి దేవుడు ఏం చేసాం నేను మర్చిపోయాం ఏ పెట్టాలా మీటింగ్ పెట్టాలా ఆయన చేసిన ఉపకారంలో దీనిని మర్చిపోయినాడు యాత్రడు మర్చిపోలేనుడు యాత్రడు మర్చిపోలేనుడు దైవాత్మ కలవాడు దావీదు దైవాత్మ కలవాడు సౌలు దురాత్మ కలిగిన వాడు దావీదు దైవాత్మ గల కారణం బెత్లెహేమీయుడో. ఈరోజు ఆ కుక్రమానికి ఎందుకంత ఖ్యాతి వచ్చిందంటే
ఘనులైన వారు ఉన్న ప్రాంతం అది కొట్టండి చెప్పట్లో. మన దేశ చిత్త పట్టణంలో కూడా మధ్య భాగం ఏంటో తెలుసా? బెత్లహేమే. అందుకే యేసయ్య ఎక్కడ పుట్టాడు? మధ్యలో పుట్టాడు. ఖండం మధ్యలో పుట్టాడు. మన ఖండాల మధ్యలో పుట్టాడు. ప్రపంచానికి నలుదిక్కల ఆయన మాట్లాడు. మహోన్నతమైనటువంటి దేవదేవుని కృప నీకు నాకు మనందరికీ తోడి ఉండి నడిపించిన గాక. హస్తగతి శ్రద్ధ ఊపి జరిగి మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.